తొలి ఏకాదశి పండుగ పర్వదినం రోజున ఏం ఆహారంగా తీసుకోవచ్చు వీటిని ఆహారంగా అస్సలు తీసుకోకూడదు చూద్దాం ఈ జులై ఒకటవ తేదీ రోజున అంటే ఈ బుధవారం రోజున ఏకాదశి తిథి రాబోతుంది మాస శుక్లపక్ష ఏకాదశి తిథి కలిగిన రోజున తొలి ఏకాదశి పండుగ పర్వదినం ఈ రోజు నుంచే మనకు ముఖ్యమైనటువంటి పండుగలు ప్రారంభమవుతూ ఉంటాయి మాస శుక్ల ఏకాదశి తిథి సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కెల్లా మొదటి ఏకాదశి ఈ రోజు నుంచే పురాణాలలో సంవత్సరం అనేది ప్రారంభమయ్యేది అలాగే ఈ రోజు నుంచే ఉత్తరాయణం కన్నా కూడా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు నుంచే పండుగలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి ఇంకా ఈ రోజు నుంచే పగలు సమయం తగ్గి రాత్రి సమయం అనేది పెరుగుతూ ఉంటుంది మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భం ఇదే అందుకే ఈ రోజును తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇంకా ఈ రోజునే శయన ఏకాదశి అని కూడా అంటారు అలాగే ఈ రోజున అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి కలిగిన రోజున శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేయాలి అంటే ఈ ఏకాదశి తిథి తర్వాత వచ్చే రోజును క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు అలాగే ఈ రోజున ఈ రోజున నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాస శుద్ధ ఏకాదశి తిథి రోజున మేల్కొంటాడు ఈ ఏకాదశి తిథిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు అలాగే ఈ ఏకాదశి తిథి వ్రతాన్ని ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు పోతాయి అలాగే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు అలాగే ఈ రోజు నుంచి ఆహార విషయాలలో కూడా కొన్ని నిషేధాలను పాటిస్తారు అలాగే ఈ ఏకాదశి తిథి కలిగిన రోజున జొన్న పేలాలు ఇంకా బెల్లం కలిపి దంచి ఆ పిండిని లడ్డూలాగా చేసి వాటిని రైతులు ఆ రోజున ఖచ్చితంగా కూడా స్వీకరిస్తారు అలాగే ఏకాదశి తిథి రోజున ఉపవాస నియమం అనేది మనకు మన ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడుతుంది ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి జన్మ జన్మల పాపాల నుంచి విముక్తి this today de... ఏకాదశి తిథి పండుగ పర్వతనం రోజున పేలాల పిండిని తినే ఆచారం మన పురాణాల నుంచి ఉంది పేలాలకు బెల్లం ఇంకా యాలకులు చేర్చి దంచి ఆ పొడిని ముద్దలాగా లడ్డూలాగా చేసుకుని తింటారు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది అలాగే ఈ పేలాల పిండి వేడి కలుగ కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యం చెడిపోకుండా ఆరోగ్యంగా ఉండేవాగ్ ఉండే విధంగా ఇది తిన్నట్లయితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి